జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్తిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం వర్తిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ అంటే మత్స్యకారులు అదేవిధంగా సేమ్ టైం ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళకు కూడా లైసెన్స్ ఇచ్చినారు. అంటే దీని మీద ఏంటంటే మంచి సంపద సృష్టించి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే గతంలో మనం అందరికీ తెలుసు, అంటే ఈ రాష్ట్రంలో మత్స్యకారులు అంటే ఏదో ఆంధ్ర వైపుననే ఉన్నారు అనుకునే విధంగా ప్రభుత్వాలు పనిచేశాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యమ నాయకుడిగా గ్రామాలు పర్యటన చేసినప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, పునరుత్తుల మీద ఆధారపడేటువంటి జీవితాల్లో వెలుగు నింపాలి అన్నటువంటి సంకల్పం. దీంట్లో ప్రధానంగా ఎస్సీ బీసీ మైనారిటీలు వెనుకబడినటువంటి తరగతుల వాళ్ళు చాలామంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం, అంటే కుల కుర్మలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, నేతన్న అదేవిధంగా చేనేత కానీ రజకులు నాయ బ్రాహ్మణులు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనగారిన వర్గాలకు చేయత ఇవ్వాలనేటువంటి సంకల్పంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. గడిచిన 5 సంవత్సరాల నుంచి మరి బ్రహ్మాండమైనటువంటి గ్రోత్, కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ కుటుంబాలు సంపాదిస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే భవిష్యత్తులో ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేసుకొని అవసరం అనుకుంటే మన యొక్క కరీంనగర్ మార్కెటే కాకుండా చొప్పదండి మార్కెటే కాకుండా హైదరాబాద్ మార్కెట్ కానీ లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఒక ప్లానింగ్ జరుగుతుంది. దానికి కేటీఆర్ గారు సారథ్యం వహిస్తారు, ఎందుకంటే మాకు 12th ఒక మీటింగ్ కూడా ఉంది. అయితే దీని ఏంటంటే మరి తప్పకుండా పునరుత్తులను ఆదుకోవాలనేటువంటి సంకల్పం గొప్ప సంకల్పం. రెండవది, చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొస్తామనేటువంటి చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ ఈరోజు మీరు ప్రాక్టికల్గా చూస్తారు ఏం జరుగుతుందని. అందుకే ఈరోజు రైతులు అన్ని వర్గాల ప్రజలు సంబంధ వర్గాలు కూడా సంతోషంగా ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే చాలా కార్యక్రమాలు 24 గంటల కరెంటు కావచ్చు, మరి అదేవిధంగా నీళ్లు బ్రహ్మాండమైనటువంటి నీళ్లు, రైతు బంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పెన్షన్లు, ఇప్పుడు దేశంలో ఇన్ని స్కీమ్స్ ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి స్కీమ్స్ తీసుకురావడం, ఒకవైపున రైతాంగాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ రెండో వైపున ఏంటంటే పునరుత్తులను కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలు. అయితే దీంట్లో మీడియాకు తెలియవలసింది ఏంటంటే క్వాలిటీ దగ్గర, సైజు దగ్గర, క్వాంటిటీ దగ్గర, కౌంటింగ్ దగ్గర కాంప్రమైజ్ ఉండదు. రెండవది ఏంటంటే ప్రతి చెరువు దగ్గర చేపలేసేటప్పుడు వీడియోగ్రాఫ్ కానివ్వండి, ఫోటోగ్రాఫ్, అదేవిధంగా సొసైటీ సభ్యులు, అధికారులు అందరూ కలిసి లాస్ట్ కౌంటింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక 30 లక్షలు వేస్తున్నామంటే ఈరోజు మాత్రం 5 లక్షలు వేస్తున్నాం, ఆ కౌంటింగ్ కూడా వాళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం. రెండవది క్వాలిటీ, సైజు ప్రాపర్గా, క్వాంటిటీ లేకపోతే వాపసు పంపించేస్తాం. అంతేగాని ఇక్కడ కూడా ప్రభుత్వం ఎన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలే కానీ ఈ జీవితాలలో ఆనందం చూడాలనేటువంటి సంకల్పంతోనే ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే ఫ్రీ సీడ్ ఇచ్చేది ఈ దేశంలో ఎక్కడ లేదు, అది గౌరవ ముఖ్యమంత్రి గారు గడిచిన 5 సంవత్సరాల నుంచి మరి స్టార్ట్ చేసినటువంటి, కాబట్టి ఆ దిశలో ముందుకెళ్తున్నాం.
నాకు చాలా సంతోషం ఏంటంటే నేను మా మంత్రి గారు మా శాసనసభ్యులు తిరిగింది ఆ పై నుంచి వస్తుంటేనే ఎంత ఆనందం అంటే ఇంత ముందు నీళ్లు చూసిన దాకాల్లో లేవు పూస 70 ఏళ్ళ పూస మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారి దయ వలన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు మెట్మానేరు డ్యామ్ చూస్తే ఎంత ఆనందం వేస్తుందంటే లాస్ట్ టైం కూడా లోయర్ మానే డ్యామ్కి వెళ్ళినప్పుడు నేను కమలకరన్న ఇద్దరం వెళ్ళినప్పుడు అక్కడ కూడా చేపలేని ఇంకా పోయినప్పుడు నీళ్లు ప్రాపర్గా లేకుండే కానీ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు రావడం మూలాన ఈరోజు బ్రహ్మాండమైనటువంటి నీళ్లు కానీ కొంతమంది కళ్ళు లేని కబోదులకు కనిపించదు ఎందుకంటే నటిస్తూ ఉంటారు ఈరోజు మన కళ్ళారా చూస్తే ఆ వాస్తవాలు ఏంటంటే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా ఇదే వాటర్ మళ్ళీ మహబూబ్ నగర్ నల్గొండ ప్రాంతానికి కూడా మరి ఇక్కడ నుంచి కూడా వాటర్ పోతున్నటువంటిది దీంతో పాటు మరి ఒక ల్యాబ్ కూడా మేము కరీంనగర్లో ఇనాగ్రేషన్ చేసినాం ఎందుకంటే ఇంతకుముందు సిబన్ అంటే గర్భధారణ జరిగేటప్పుడు దానికి కావాల్సినటువంటి ఈరోజు మన యొక్క కరీంనగర్ నుంచే వేరే రాష్ట్రాల్లో కూడా మనం సప్లై చేస్తున్నాం అయితే దాని ల్యాబ్ ఏంటంటే దాని ల్యాబ్ ఆ క్వాలిటీ చెక్ చేయాలంటే వైజాగ్ వెళ్తుంటే ఇంతకుముందు అది మన దగ్గరనే స్టార్ట్ చేసినాం ఈరోజు